हाय फ्रेंड्स अंदर की नमस्कार वेलकम बैक टू अवर न्यू चैनल वनिता श्रीकांत टॉक्स दींट्लो मन फर्स्ट वीडियो वच्चेसर की मन होम टूर अन्नमाट ఒకసారి చూడండి నేను బైట్ సైడ్ ప్రారీ గోడకి అయితే మాత్రం నేను ప్లాస్టింగ్ అయితే చేయించలేదు దీనికి కారణం వేరే ఉంది దానికి మళ్ళీ మీకు చెప్తాను ఏంటనేది ఇది మన ఇంటి లుక్ ని అయితే కొంచెం పాడు చేసినట్టు అనిపిస్తినా నా సెంటిమెంట్ ప్రకారం కొంచెం ఉంచాల్సి వచ్చింది ఇదేంటి ప్రారీ గోడకి సెంటిమెంట్ అని ఆలోచిస్తున్నారు కదా అది నేను మీకు తర్వాత చెప్తాను అయితే మీరు అవుట్ లుక్ అయితే చూడండి కలర్ కాంబినేషన్ అయితే మాత్రం నాకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకున్నాను నెట్ లో చూసి మొత్తం కూడా సెట్ చేసుకొని దీనికి కలర్ అయితే బాగుంటుందని చెప్పి చేసుకున్నాను ఇది రోడ్ వైపు ఇది రోడ్ వైపు అవటం వల్ల నేను రోడ్ సైడ్ వచ్చేసరికి పట్టీలు వల్లన అన్ని పెట్టిచేశాను ఫ్రంట్ వచ్చేసరికి జస్ట్ క్యాజువల్ గా లైన్స్ అండ్ బాక్సెస్ తోటి చేంజ్ చేశాను బ్లూ కలర్ మీద మనకి కాంబినేషన్ కలర్స్ అయితే పడ్డాయి నాకైతే మాత్రం ఫుల్ సాటిస్ఫాక్షన్ గా అనిపిస్తుంది తర్వాత సో ఇంకా లేట్ చేయకుండా ఇంట్లోకి వెళ్లి ఇంట్లో చూద్దాము అదైతే సింగిల్ బెడ్ రూమ్ ఇల్లు మీకైతే చూపిస్తాను నా టేస్ట్ అంతా మీకు నచ్చింది అనుకుంటున్నాను మన దగ్గర ఉన్నంతలోనే నీట్ గా అయితే నేను ప్లాన్ చేశాను నీట్ గా చేయించాను మీకైతే ఇప్పుడు లోపలికి వెళ్తాను చూడండి ఒకసారి మనకి ఇదంతా వచ్చేసరికి బయట స్పేస్ మెట్లు అవన్నీ ఉన్నాయి దీనికి కూడా నేను ఇంట్లో ఇదివరకు వాడిన వేరే బండ్లు ఉంటే వాటిని తీసుకొచ్చి బయట వేయించేశాను సో బయట కూడా మనకి ఇంట్లోకి అడుగు పెడితే లోపలికి మట్టి అవ్వకుండా మొత్తం అయితే ప్లాన్ చేసుకున్నాను సో ఇదైతే మాత్రం బయట పంచ దానికి ఒక చిన్న ఎలివేషన్ తీసుకొచ్చి దానికి ఒక డిఫరెంట్ కలర్ వేయించాను దీనికైతే మాత్రం వాల్ కేర్ పుట్టి వరకు దాని వరకే పెట్టించాను మొత్తం అయితే ఇల్లంతా పెట్టించలేదు ఇదైతే మాత్రం పంచ అన్నమాట దీనికి నేను టైల్స్ తెచ్చుకున్నాను ఈ కలర్ ఎందుకో నాకు నచ్చింది చూడంగానే అందువల్ల టైల్స్ తీసుకొచ్చుకొని ఈ టైల్స్ వేసుకున్నాం ఇల్లంతా ఇవే టైల్స్ ఉన్నాయి అలాగే ఇటువైపు వచ్చేసరికి మనకి ప్రహరీ గోడకను ఇంటికి మధ్యలో స్పేస్ ఇక్కడ ఒక చిన్న పూల మొక్కను అయితే మాత్రం ప్లాన్ చేసింది మా అమ్మ ఆల్రెడీ ఇది ఇదివరకు ఉంది సో ఇది ఇంటిని ఇంకా చేసేటప్పుడు ప్రాబ్లం అయితే తుంచేసాము అయినా సరే పైకి వెళ్ళిపోయింది కొంచెం ఎండిపోయినట్టు ఉంది చూడాలి దాన్ని ఇకపోతే లోపల వైపు మీరు చూసినట్టుగైతే మీరు ఇది ఇది పంచ అన్నమాట వరండా లాంటిది లోపలికి వెళ్దాం ఒకసారి ఇక మీకు ఫస్ట్ వచ్చేది ఇక లివింగ్ రూమ్ ఇది ఈ లివింగ్ రూమ్లో కలర్ కాంబినేషన్స్ అయితే మీరు ఒకసారి చూడొచ్చు కలర్స్ అయితే మాత్రం నేను గ్రీన్ కలర్ మీద ఆపోజిట్ ఐవేరీ కలర్ ఒకటి వచ్చింది ఇవి రెండింటితో అయితే ప్లాన్ చేశాను ఈ కలర్స్ అన్నీ నేనే చూసుకొని జాగ్రత్తగా వేయించాను నచ్చినా నచ్చలేదో మీరు కామెంట్ చేయొచ్చు కింద కామెంట్ సెక్షన్లో ఇకపోతే ఇదంతా లివింగ్ రూమే ఇక నెక్స్ట్ వచ్చేసరికి మీకు లివింగ్ రూమ్లో నుంచే కిచెన్ అయితే ఉంటుంది కిచెన్ అయితే చూడొచ్చు మీకు ఒక విండో ఉంది ఇంకా అది అవ్వలేదు ఇల్లు కన్స్ట్రక్షన్ అవ్వకముందే సరిగా ఆల్మోస్ట్ ఇక పెళ్ళి రెండు ఒకేసారి అయ్యాయి సో అందువల్ల కొంచెం పనులు ఆగాయి ఆగిన ఒక్క దాంట్లో విండో ఒకటి ఈ కనిపించే సామాన్ మొత్తం కూడా ఇది వనిత తీసుకొచ్చుకుంది ప్రతిదీ కూడా వనిత తీసుకొచ్చుకుంది వస్తువు ఆ అమ్మాయి మీద ప్రేమతోటి వాళ్ళ బంధువులందరూ ఇవన్నీ ఆ అమ్మాయితో పాటు ఇచ్చి పంపించారు ఆ అమ్మాయికి ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని దాంట్లో ఒకటి ఇది ఈ ఫ్రిడ్జ్ అన్నమాట రిఫ్రిజిరేటర్ శాంసంగ్ వాళ్ళది డబుల్ డోర్ శాంసంగ్ ఫ్రిడ్జ్ అయితే తను తీసుకొచ్చింది వస్తువునే సో కిచెన్ అయితే ఇది సింపుల్గానే ఉంది మేము అంత ఎక్కువ బడ్జెట్ కూడా పెట్టుకోకుండా నార్మల్గా చేయించాలనే ఉద్దేశంతో అయితే సింపుల్గా చేయించుకున్నాము ఇదైతే మా ఫ్యామిలీకి ఈ పల్లెటూరులో సరిపోతుంది ఇకపోతే నెక్స్ట్ హాల్ వచ్చేసరికి ఈ డైనింగ్ సెట్ కూడా డైనింగ్ టేబుల్ సారీ డైనింగ్ టేబుల్ కూడా తనే తీసుకొచ్చుకుంది వస్తు ఇకపోతే ఇది ఇంకా నేను ప్లాన్ చేయలేదు మా ఇంట్లో ట్యాప్ కనెక్షన్ ప్లంబర్ కనెక్షన్ అయితే ఇంకా వాటర్ కనెక్షన్స్ ఏమి ఇవ్వలేదు సో అందువల్ల అయితే ఈ వాషింగ్ మిషన్ అయితే మాత్రం మేము ఇంకా దీన్ని ఏంటంటే ఇన్స్టలేషన్ చేయలేదు సో ఇది కూడా తను వస్తువు తెచ్చుకుంది
6.5 టన్స్ ఇది 10 ఇయర్స్ అయితే వారంటీ అయితే ప్రొవైడ్ చేశారు మ్యాక్సిమం కూడా అన్ని ఆటోమేటిక్ ఆప్షన్స్ అన్నీ కూడా దీంట్లో ఇచ్చారు వీళ్ళు సో తనకి ఇష్టం వచ్చిన వాటిలో తెచ్చుకున్న వాటిలో ఇది ఒకటి అన్నమాట ఇకపోతే ఈ కూలర్ కూడా తనే తీసుకొచ్చింది సో ఇది మా చిన్న ఇంట్లో ఇవి కొంచెం ఎక్కువ స్పేస్ అయితే తీసుకున్నాయి కానీ పర్వాలేదు స్పేస్ వైజ్ అయితే మాత్రం బాగానే ఉన్నాయి సో అలాగే ఈ సోఫా సెట్ కూడా తను తీసుకొచ్చుకున్నదే ఇకపోతే బెడ్రూమ్ చూద్దాం ఒకసారి ఈ బెడ్రూమ్ని దీంతో సపరేట్ చేసామన్నమాట ఇదిగో మా వనిత తల్లి ఏం చేస్తున్నా తల్లి అబ్బో ఇప్పుడే కిచెన్లో కనిపించినట్టున్నావు ఇందాక అప్పుడు అయిపోయింది అక్కడ పని ఏం కనిపించట్లేదా నేను నీకు ఇందాక చెప్పాను కదా నేను హోమ్ టూర్ చేసుకుంటానని ఇది బెడ్రూమ్ అండి ఇది బెడ్రూము ఇక వచ్చేసరికి దీంట్లోనే త్రిపుల్ బెడ్ పట్టిన తర్వాత ఇంకొంచెం స్పేస్ అయితే ఉంది అలాగే అవన్నీ వచ్చేసరికి మనకి అల్మారాలు అవి ఉన్నాయి సో దీంట్లో అయితే మాత్రం పింక్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ది అయితే మాత్రం సెట్ చేశాను సో ఏందో మా వనితమ్మ ఈరోజు ఫుల్ బిజీ అయిపోయింది ఇప్పుడు స్టార్ట్ చేసావా ఇందా నుంచి తిరుగుతుంటే ఇక రోజు సరిగా లేకపోతే మాత్రం ఖచ్చితంగా అడుగుతారు అదైందా జాగ్రత్తగా పెట్టుకోవటం నేర్చుకో సరేనా సిగ్గు ఓరకనే సిగ్గు ముందు అదే వస్తుంది బయటికి ఫ్రెండ్స్ చూసారు కదా ఇది బెడ్రూమ్ అయితే మాత్రం లేకపోతే మీకు డ్రెస్సింగ్ టేబుల్ కూడా తనే ప్లాన్ చేసి తెచ్చుకుంది మనకు వచ్చేసరికి బెడ్రూమ్ అయితే మాత్రం కంఫర్టబుల్గానే ఉంటుంది 2.5 సెంట్లో మొత్తం కూడా మేము ప్లాన్ చేసుకున్నాం ఇదంతా ఇది వచ్చేసరికి అల్మారా ఇక బ్యాక్ సైడ్ నుంచి చూసుకునే పని అయితే మనకి ఈ డోర్ ఓపెన్ చేసుకుంటే బ్యాక్ సైడు ఇటువైపు నుంచి ఇక్కడ కొంచెం వాటర్ అది ఇది ఏదైనా వాష్ చేసుకోవడానికి బట్టలకి వాటన్నిటికీ ఇది వాటర్ ఇక్కడ పెట్టుకొని ఉన్నాము సో ఇందాక చూపించాను కదా మీకు ఇటువైపు నుంచి చూస్తే మీకు ఇంటికన్నా ప్రారీ గోడకి మధ్య చిన్న స్పేస్ అలాగే ఇక్కడైతే మనకి వాష్రూమ్ అయితే ఉంది ఇది వాష్రూము సో ఇది ఇంటి ప్లాన్ అయితే మాత్రం ఈ చిన్న ఈ ఇల్లు కట్టడానికి నాకు ఆల్మోస్ట్ ఆల్ బాగానే ఖర్చు అయింది 12 లక్షల వరకు ఖర్చు అయింది మా పల్లెటూరులో ఇది మాకు చాలా కంఫర్టబుల్గా ఉండే ఇల్లు అన్నమాట మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను మీకు నచ్చినట్టు అయితే మాత్రం కంపల్సరీ మీరు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఇల్లు ఎలా ఉంది ఏది ఎలా ఉంది ఏంటి అనేది మొన్న రీసెంట్గా మ్యారేజ్ జరిగిన ఇల్లు కదా ఇంకా అవన్నీ అలాగే ఉండిపోయాయి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది మా ఇల్లు మీకు మా ఇల్లు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది ఓకే ఫ్రెండ్స్ చాలామంది టాలెంట్ ఉండి కూడా యూట్యూబ్ నుంచి మనీ ఎలా ఎర్న్ చేయాలా అనే విషయాన్ని మా ఆయన దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో మీరు వనిత శ్రీకాంత్ టాక్స్ అనే ఛానల్ని మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మీకు కావాల్సినంత ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉంటుంది ఓకే ఖచ్చితంగా వాచ్ చేయండి మా వీడియోస్ కొత్త వీడియోస్ ఎవ్రీడే మేము అప్లోడ్ చేస్తూనే ఉంటాం తప్పకుండా సపోర్ట్ చేయండి ఓకే దిస్ ఈజ్ వనిత శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్